సూర్యాపేట పట్టణంలో జరుగుతున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీలో ప్రమాదం జరిగింది. 47వ జూనియర్ కబడ్డీ పోటీల ప్రారంభం సమయంలో కబడ్డీ కోర్టు చుట్టూ ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలింది. దీంతో 100 మంది పైగా గాయపడ్డారు. కబడ్డీ పోటీలను చూసేందుకు వచ్చిన వారు గాయపడడంతో వారిని 108 సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. గేమ్ ప్రారంభానికి ముందే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం అలజడిగా మారింది. ఘటన జరిగిన సమయంలో అక్కడ మంత్రితో పాటు పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. ఘటన జరిగిన టైంలో గ్యాలరీలో 1500 మంది ప్రేక్షకులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే 108 సిబ్బంది పోలీసులు స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ భాస్కరన్ షరఫ్ వేగంగా స్పందించి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. పరిమితికి మించి ప్రేక్షకులు కూర్చోవడం వల్లే గ్యాలరీ కుప్పకూలినట్లు తెలుస్తోంది. కబడ్డీ పోటీల కోసం మొత్తం 3 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. దీంతో తూర్పు వైపు ఉన్న గ్యాలరీ కూలిపోయింది. సూర్యాపేట ప్రమాదంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. అశోక్ రెడ్డి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎంతమంది గాయాలయ్యాయి, వారి పరిస్థితి ఎలా ఉంది? రైచల్, 47వ జూనియర్ జాతీయ కబడ్డీ ఛాంపియన్షిప్ ను సూర్యాపేట పట్టణంలో మంత్రి జగదీష్ రెడ్డి మరికో సేపట్లో ప్రారంభిస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దాదాపుగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో దాదాపుగా 10,000 మందికి పైగా ఆహుతులు చూడడానికి, కబడ్డీ పోటీలను చూడడానికి వచ్చారు. 3,500 మందికి పైగా వారిని కూర్చుండే సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 3 గ్యాలరీలు అరేంజ్ చేశారు. తూర్పు, ఉత్తరం, దక్షిణం 3 గ్యాలరీలు అరేంజ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మరి కాసేపట్లో పోటీలు ప్రారంభం అవుతాయి అనుకున్న సమయంలోనే ఇప్పుడు ఒక్కసారిగా తూర్పు వైపు ఉన్న గ్యాలరీ కుప్పకూలిపోయింది. ఆ గ్యాలరీలో అంటే పరిమితికి సంబంధించి 1500 మంది పరిమితి ఉండగా దాదాపుగా 2,000 మంది పైగా ఆ గ్యాలరీకి ఎక్కినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా 5 నుంచి 10 క్షణాలు గ్యాలరీ కుప్పకూలడం మనం విధులు చూస్తే, ఈ నేపథ్యంలోనే ఆ ఇన్ప కట్టీలు అదేవిధంగా గ్యాలరీకి సంబంధించిన కట్టెలు ఇతర సామాగ్రి మొత్తం కాళ్ళ మీద చేతుల మీద పడడంతో వాళ్ళందరూ క్షతగాత్రులు అయ్యారు. వెంటనే వారిని స్థానిక అప్పటికే అరేంజ్ సిద్ధంగా ఉన్న 10-15 అంబులెన్స్లు, పోలీస్ వాహనాలు, అదేవిధంగా మంత్రి కాన్వాయిలతో పాటు ఏ వాహనం ఉంటే ఆ వాహనంలో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రులు, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. చాలా మందికి 100 నుంచి 150 మందికి పైగా కాళ్ళు చేతులకు సంబంధించి తీవ్ర గాయాలే, అందులో ఒక 50 నుంచి 40 మందికి సంబంధించి తీవ్ర గాయాలైనట్టు వారిని ఉటావుటిన మెరుగైన చికిత్స కోసం ఇతర ఆసుపత్రులకు కూడా షిఫ్ట్ చేసినట్టు తెలిసింది. ఏదేమైనప్పటికీ అనుకోని దుర్ఘటన కావడంతో జిల్లా ఎస్పీ భాస్కర్, కలెక్టర్ వినయ కృష్ణారెడ్డి, పోలీస్ యంత్రాంగాన్ని, ఆ వైద్య ఆరోగ్య సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్న వైద్యులను, సిబ్బందిని కూడా మొబిలైజ్ చేసి ఏ ఆసుపత్రి ఖాళీ ఉంటే ఆ ఆసుపత్రికి వాళ్ళని పంపించి వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసే కార్యక్రమం కూడా చేపట్టారు. అయితే ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. అనుకోని ప్రమాదం కావడంతో వారిని ఉటావుటిన మెరుగైన వైద్యం ఏర్పాటు చేస్తున్నారు. థ్యాంక్ యూ అశోక్ రెడ్డి. నలభై ఏడవ జూనియర్ కబడ్డీ పోటీల ప్రారంభం సమయంలో కబడ్డీ కోర్టు చుట్టూ ఏర్పాటు చేసిన గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో 100 మందికి పైగా గాయపడ్డారు. కబడ్డీ పోటీలను చూసేందుకు వచ్చిన వారు గాయపడడంతో వారిని 108 సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. గేమ్ ప్రారంభానికి ముందే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం అలజడిగా మారింది. ఘటన జరిగిన సమయంలో అక్కడ మంత్రితో పాటు పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. ఘటన జరిగిన టైంలో గ్యాలరీలో 1500 మంది ప్రేక్షకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఉరకాగ్రా
ప్రమాదం జరిగిన వెంటనే 108 సిబ్బంది పోలీసులు స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ భాస్కరన్ షరఫ్ వేగంగా స్పందించి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. పరిమితికి మించి ప్రేక్షకులు కూర్చోవడం వల్లే గ్యాలరీ కుప్పకూలినట్లు తెలుస్తోంది. కబడ్డీ పోటీల కోసం మొత్తం 3 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. దీంతో తూర్పు వైపు ఉన్న గ్యాలరీ కుప్పకూలిపోయింది.